నెల్లూర్ జిల్లా ఆత్మకూరు పట్టణంలోని పురపాలక బస్ స్టాండ్ సమీపంలో బ్రిటిష్ కాలం నాటి నుంచి ఉన్న ఆది ఆంధ్ర ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరి ప్రమాదకర స్థితిలో ఉంది. స్లాబ్ కమ్ములు తుప్పు పట్టి బయటకు కనిపిస్తుండటంతో ప్రస్తుత వర్షాలకు పాఠశాల అంతా పాడైపోయి విద్యార్థులు ఉపాధ్యాయులు అవస్థలు పడుతున్నారు. శిథిలమైన పాఠశాల ఎప్పుడు కూలుతుందో తెలియక అటు పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు భయం గుప్పెట్లో పెట్టుకుని పాఠశాలకు వస్తున్నారు. ప్రస్తుతం 47 మంది విద్యార్థులు ఉన్న ఈ శిథిలమైన ఆది ఆంధ్ర పాఠశాలలో కూర్చుంటే వర్షాకాలం ఏమైనా ప్రమాదం చోటు చేసుకుంటుందని పాఠశాల తరగతి గది మొత్తం ఉరిస్తూ నీటితో తడిచిపోయి ఉన్నది. ఉపాధ్యాయులు విద్యార్థులను పాఠశాల ఆవరణ వరండాలో కూర్చోబెట్టి పాఠాలు చెబుతున్నారు. ఇదే విధంగా बिंदु कारपेंटर सर अपन लगा सर कहने तो लगा किस क्राइट आ यूपी यानी और एक बार था మెలోన్ పైనాపిల్ పోమోగ్రనేట్ తట్టుగా చెప్పు ఏ నాసం హా ఆర్యన ఎంపీబీ సార్యన స్కూల్ నుంచి మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఎంపీబీ సార్యన బడికి రాలేకపోతున్నామండి. ఎందుకని ఎందుకంటే ఇక్కడ అంతా నీళ్లు పడుతూ ఉన్నాయి. ఇప్పటికీ ఎక్కడా ఇప్పుడు ఎరువు పద్దానిపిస్తుంది అండి. గత 2 సంవత్సరాల నుంచి వాన వస్తున్నప్పుడల్లా బడికి రాడకపోతున్నాం అండి. ఎప్పుడప్పుడు స్లాబ్ పడిపోతానని భయం ఉందండి. చేపించాల్సిందిగా కొడుతుంది మా బిందు. నేను ఎంపీపీఎస్ ఆది ఆంధ్ర గురించి చెప్తున్నాను. మా బళ్ళో బిల్డింగ్స్ వానలకి పడిపోతున్నాయి. ఈ బళ్ళో ఆ చదువుకోవాలన్నా కూడా భయం వేస్తుంది. నేను ఎంపీపీఎస్ ఆది ఆంధ్ర నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ ఈ బళ్ళు అన్ని వర్షాలు ఇక్కడ వస్తుంటే ఈ కూలిపడంగా చేస్తున్నాయి. అసలు అందరు వచ్చి చూస్తున్నా కూడా ఏం చెప్పటం లేదు. ఆ బడి కూలిపోవాల్సి వస్తుంది. అక్కడ కూడా దిమ్ములు అవి ఉన్నాయి. అవి పడిపోతాయి, ఎప్పుడెప్పుడు పడిపోతాయో అనుకోలేదు. అవి ఎప్పుడు పడిపోతాయో అందుకే ఇక్కడ చూడలేము. నమస్తే సార్, ఈ స్కూల్ చైర్మన్ నేను, లక్ష్మీ పరిమళ నా పేరు. ఇంతకు ముందు ఒక చైర్మన్ ఉన్నింది. ఈ స్కూల్ వర్షం వచ్చిన కాడి నుంచి బాగలేదు. పిల్లలను చూసుకుంటే బయట కూర్చోబెట్టాల్సి వచ్చింది. ఈ స్కూల్ పడిపోయేటట్టుగా ఉంది సార్. వర్షం వస్తుంది, లోపల రోడ్డు మీద ఎట్లా ఉంటుందో అలాగే ఉంది. లోపలంతా ఉడుస్తుంది, బిచ్చి బిచ్చులుగా ఊడిపోతుంది. పంపేయాలంటే పేరెంట్స్ భయపడుతున్నారు ఈ స్కూల్ ఈ విధంగా ఉందని. స్కూల్లో వర్షం ఇలా వస్తుంది, బిచ్చులు బిచ్చులుగా పడిపోతుంది. స్కూల్కి పంపేయాలన్నా భయపడుతున్నారు. చైర్మన్ దగ్గరికి వచ్చి నన్ను అడుగుతున్నారు, ఏమన్నా మాట్లాడేది లేదా ఏం లేదా అని. ఈ స్కూల్ అధికారులు ఏమైనా దయగలిచి అధికారులు చూపించాలని. ఈ స్కూల్ పిల్లలందరూ బయట కూర్చుంటూ చాలా ఇబ్బందిగా ఉంది. 45 మంది ఉన్నారు, చాలా ఇబ్బందిగా ఉంది. నా పేరు కే నాగేందర్రావు. ఆది ఆంధ్ర ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడిగా 2017 నుంచి ఈ పాఠశాలలో పనిచేస్తున్నాను. ఒకేసారి ఇద్దరు ఉపాధ్యాయులు 2017లో కౌన్సిలింగ్లో ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చేటప్పటికే ఈ పాఠశాల స్ట్రెంగ్త్ 22గా ఉంది. ఈ పాఠశాల గత స్వాతంత్రం రాక మునిపే నిర్మించడం జరిగింది. ప్రస్తుతం మేము వచ్చేటప్పటికే 22గా ఉన్న స్ట్రెంగ్త్ ఈరోజు 43గా ఉంది. ఇక్కడ పనిచేస్తున్నటువంటి ఎల్ కృష్ణప్రసాద్ గారు 30 ఏప్రిల్ రిటైర్ అవడం జరిగింది. అప్పటి నుంచి నేను ఒక్కడనే ఈ పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్నాను. గత వారం క్రితం ఎస్ఎఫ్ఏ విద్యార్థులు ధర్నా చేయడంతో ఎంఏఓ గారు జోక్యం చేసుకుని మరొక ఉపాధ్యాయురాలని ఇక్కడికి
నియమించడం జరిగింది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ పాఠశాల వర్షం వస్తే లోపల విద్యార్థులు కూర్చోడానికి వీలుగా లేదు మొత్తం ఉరుస్తూ దిమ్మలు రెండు పీములు రెండు పాడైపోయి ఉన్నాయి పేరెంట్స్ పిల్లల్ని బయటికి బడికి పంపడానికి వాళ్ళు సుముఖంగా లేరు కాబట్టి పిల్లలు డ్రాప్ అవుట్ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే పాఠశాల భవనాన్ని నిర్మించవలసిందిగా పేరెంట్స్ కమిటీ కోరుతున్నారు కాబట్టి అధికారులు జోక్యం చేసుకొని పాఠశాల భవనాన్ని నిర్మించవలసిందిగా